పాయింట్స్ కంప్లీట్గా మీకు ఈ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మన దగ్గర ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఎంత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని అప్లోడ్ చేసినా మొదట నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో మొదట మీరే వాచ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ తెలుసుకోబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం ఒక 50,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా సులభం అన్నమాట. ఈ బిజినెస్కి ఎటువంటి లైసెన్స్లు కూడా అవసరం లేదు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలనేది ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు ఈ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మన దగ్గర ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రైజెస్ ఎంత, దాన్ని ఉపయోగించి మీరు మ్యానుఫ్యాక్చరర్ అనేది అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పౌడర్ టు లిక్విడ్ బిజినెస్ అనమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర రా మెటీరియల్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అంటే ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది. అంటే కాన్సన్ట్రేట్ అంటారు, దాన్ని ఉపయోగించి మీరు మ్యానుఫ్యాక్చరర్ అనేది అవ్వచ్చు. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనే విషయానికి వస్తే మన దగ్గర 6 టైప్ ఆఫ్ పౌడర్స్ అనేటివి ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి నేను ఇప్పుడు మీకు చెప్తాను. గ్లాస్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, హ్యాండ్ వాష్, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, అలాగే డిష్ వాష్. సో ఇటువంటివన్నీ కూడా మన దగ్గర కాన్సన్ట్రేట్ అంటే పౌడర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. జస్ట్ మీరు వాటర్ని తీసుకొని అందులో ఈ పౌడర్ని చెప్పిన మెజర్మెంట్ ప్రకారం మిక్స్ చేస్తే చాలు, మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. సో మీకు ముఖ్యంగా ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీలో మనం మిక్స్ చేయాలి, ఏ ప్రోడక్ట్ ఎంత క్వాంటిటీలో రెడీ అవుతుంది, సో ఏ ప్రోడక్ట్ మీద మనకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, టోటల్గా పౌడర్ టు లిక్విడ్ బిజినెస్ అనేది ప్రైజెస్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మీకు బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిజినెస్ నేమ్ వచ్చేసి ఏంటంటే పౌడర్ టు లిక్విడ్స్ అన్నమాట. ఇందులో మొదటిది వచ్చేసి గ్లాస్ క్లీనర్. రెండవది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్. మూడవది వచ్చేసి హ్యాండ్ వాష్. నాలుగవది వచ్చేసి టాయిలెట్ క్లీనర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి బాత్రూమ్ క్లీనర్. ఇక ఫైనల్ వన్ వచ్చేసి డిష్ వాష్. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి కాన్సన్ట్రేట్స్ అన్నమాట, అంటే పౌడర్స్. జస్ట్ దీనిలో వాటర్ మిక్స్ చేస్తే చాలు, మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది రెడీ అయిపోతుంది. మొదటిది గ్లాస్ క్లీనర్ వచ్చేసి మీకు 1 లీటర్ అన్నమాట. ఇది ఈ 1 లీటర్తో మీకు 100 లీటర్స్ గ్లాస్ క్లీనర్ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి మీకు 1 కేజీ పౌడర్ ఉంటుంది. ఇది వచ్చేసి సుమారుగా మీకు 50 లీటర్స్ ఫ్లోర్ క్లీనర్ అనేది రెడీ అయిపోతుంది. కేవలం 1 కేజీ పౌడర్తో మీకు 50 లీటర్స్ ఫ్లోర్ క్లీనర్ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ అన్నమాట. ఇది కూడా మీకు పౌడర్ రూపంలో ఉంటుంది. మనకి జస్ట్ 1 కేజీకి మీకు 32 లీటర్స్ మీకు లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి టాయిలెట్ క్లీనర్ అన్నమాట. ఇది కూడా 1 కేజీలో అవైలబిలిటీలో ఉంటుంది. ఇది కూడా మీకు 32 లీటర్స్ అనేది 1 కేజీ పౌడర్ ద్వారా మీకు రెడీ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ క్లీనర్. ఇది కూడా మీకు 1 కేజీ పౌడర్కి 32 లీటర్స్ లిక్విడ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిష్ వాష్ అన్నమాట. ఇది వచ్చేసి మీకు 1 కేజీ పౌడర్కి 25 లీటర్స్ మీకు డిష్ వాష్ అనేది రెడీ అవుతుంది. సో
ఇవన్నీ కూడా మీరు తయారు చేసిన తర్వాత జస్ట్ బాటిల్స్లలో మీరు ఫిల్ చేసి మార్కెట్లో సేల్ అనేది చేయడమే అనమాట. ఈ బాటిల్స్ వచ్చేసి ప్రైజెస్ వచ్చేసి 16 రూపీస్ నుంచి మీకు 20 రూపీస్ మధ్యలో బాటిల్ ప్రైస్ అనేది ఉంటుంది. సో ఆ బాటిల్స్ కూడా 250 ml 500 ml బాటిల్స్ అనమాట. ఆ బాటిల్స్లో మీరు ఈ లిక్విడ్స్ తయారు చేసిన తర్వాత మీరు ఈజీగా ఫిల్ చేసి సేల్ అనేది చేయవచ్చు. ఇక ప్రైజెస్ విషయానికి వస్తే మీకు గ్లాస్ క్లీనర్ వచ్చేసి కేవలం 1 లీటర్ వచ్చేసి మీకు 1500 రూపీస్. నెక్స్ట్ ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి మీకు 1200 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ వచ్చేసి 1000 రూపీస్. నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్ వచ్చేసి మీకు 650 రూపీస్. ఇవన్నీ పర్ కేజీ రేట్స్ చెప్తున్నాను. నెక్స్ట్ బాత్రూమ్ క్లీనర్ వచ్చేసి మీకు నెక్స్ట్ బాత్రూమ్ క్లీనర్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి 800 రూపీస్. నెక్స్ట్ ఫైనల్ వన్ వచ్చేసి డిష్ వాష్, ఇది వచ్చేసి పర్ కేజీ వచ్చేసి 650 రూపీస్ అనమాట. సో ఈ విధంగా ప్రైజెస్ అనేది మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో కేవలం 1500 రూపీస్తో మీరు 100 లీటర్స్ ఆఫ్ గ్లాస్ క్లీనర్ అనేది రెడీ చేయవచ్చు. ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లోర్ క్లీనర్ సో ఈ ఫ్లోర్ క్లీనర్ 1 కేజీ ప్రైస్ వచ్చేసి 1200 రూపీస్ అనమాట. జస్ట్ మీకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే 5 లీటర్స్ క్యాన్ వచ్చేసి 300 రూపీస్ అనేది ఉందన్నమాట. అంటే 10 లీటర్స్ వచ్చేసి 600. ఈ ఫ్లోర్ క్లీనర్ మనకి 1 కేజీకి వచ్చేసి 1200 రూపీస్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ 50 లీటర్స్ అనేది రెడీ అవుతుంది. సో మీకు 10 లీటర్స్ వచ్చేసి 600 రూపీస్, అంటే 50 లీటర్స్ మీకు మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ వచ్చేసి ఎంత అంటే 3000 రూపీస్ అనమాట. సో 50 లీటర్స్ వచ్చేసి బయట మార్కెట్లో మీకు 3000 రూపీస్ అనేది ఉంది. సో మన ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి కేవలం పర్ కేజీ వచ్చి 1200 రూపీస్ అనమాట. ఈ 1200 రూపీస్కి మీకు 50 లీటర్స్ రెడీ అవుతుంది. కానీ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు 50 లీటర్స్ వచ్చేసి 3000 రూపీస్ అనేది ఉందన్నమాట. అది కూడా నేను చెప్పింది ఏంటంటే 5 లీటర్స్ క్యాన్ అట్లా పర్చేస్ చేస్తే, అలా కాకుండా 250 ml 500 ml పర్చేస్ చేస్తే ఇంకా ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీకు అయ్యేటటువంటి ఖర్చు వచ్చేసి 1200 రూపీస్ అయితే వాటర్ దీంట్లో ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఒక 50 రూపీస్ అనేది. అలాగే బాటిల్స్ వచ్చేసి మీకు 16 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో ప్రైజెస్ అనేది ఉంటాయి కాబట్టి అవి యాడ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే మనకి మామూలుగా అయితే అవి యాడ్ చేయకుండా ప్రాఫిట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 1800 రూపీస్ అనేది ఉంటుంది. సపోజ్ అవన్నీ ఎక్స్పెన్సెస్ కలుపుకొని ఒక 400 రూపీస్ తీసేసినా కానీ మనకి ఆల్మోస్ట్ 1400 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక కేజీ పౌడర్లో మనకి 1400 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క పౌడర్ కూడా మన దగ్గర ప్రాఫిట్ అనేది ఇలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పౌడర్స్ టు లిక్విడ్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ప్యాకింగ్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి 1 కేజీ డిష్ వాష్ పౌడర్ అనమాట. దీని ద్వారా మీరు 25 లీటర్స్ డిష్ వాష్ అనేది తయారు చేయవచ్చు. అలాగే ఇది వచ్చేసి గ్లాస్ క్లీనర్ అనమాట, 1 లీటర్ బాటిల్. సో దీని ద్వారా మీరు 100 లీటర్స్ గ్లాస్ క్లీనర్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు అనమాట. ఈ విధంగా మీకు ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇలాంటి కాన్సన్ట్రేటర్ని మీరు లిక్విడ్గా మార్చి ఇటువంటి బాటిల్స్లో మీరు అట్రాక్షన్గా తయారు చేసి మార్కెట్లో సేల్ అనేది చేయవచ్చు. ఇది డిష్ వాష్ అనమాట, మనం తయారు చేసినటువంటి డిష్ వాష్. దీనికి మీరు కావాల్సినటువంటి బ్రాండ్ అనేది యాడ్ చేసుకొని మీ లోకల్లో సేల్ అనేది చేసుకోవచ్చు. విధంగా మీరు డిష్ వాష్ని, గ్లాస్ క్లీనర్ని, టాయిలెట్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, హ్యాండ్ వాష్, లిక్విడ్ ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరే ఓన్గా ప్రిపేర్ చేస్తూ మీ లోకల్ మార్కెట్లో ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. జనరల్గా అయితే డీలర్స్ దగ్గర మీరు పర్చేజ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది, సమ్ ప్రాఫిట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కానీ మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే ఇటువంటి ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకొని సేల్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పౌడర్స్ టు లిక్విడ్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట. సో మీకు ఈ 6 ప్రోడక్ట్స్లో ఏ మెటీరియల్ కావాలన్నా కానీ
ఏపీ తెలంగాణకు రెగ్యులర్గా సప్లై అనేది చేయడం జరుగుతుంది. సో మీరు ఆర్డర్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఈ కాన్సన్ట్రేట్ని అంటే పౌడర్స్ని మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.